చూడమ్మా, 12th 6th క్లాస్ పిల్లలు తెలుగు తీసుకోండి అమ్మ. 12th పేజీ, ఈ మూడు క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ పేజీలోంచి ఈ పేజీలోకి రండి. 13th పేజీ చూసారా 6th క్లాస్ పిల్లలు. ఇప్పుడు ఈ మూడు క్వశ్చన్స్ చెప్పుకుందాము. నోట్స్లో రాసుకోండి అమ్మ. 8 నుండి 10 వాక్యాలు రాయాలి దీనికి. ఈ క్వశ్చన్కి 8 వాక్యాల నుండి 10 వాక్యాలు రాయాలమ్మా. చూడండి, ఫస్ట్ నేను చెప్పింది అనండి, అన్న తర్వాత అప్పుడు మీరు రాసుకోండి. మూడో క్వశ్చన్ అయిపోయిందమ్మా. ఆ అన్నమాట, ఆలో 8 నుండి 10 కదా. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, ఒకసారి చూడండి. తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? జవాబు, తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర చాలా గొప్పది. తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర చాలా గొప్పది. అతను ఊరందరికీ తలలో నాలుకలా ఉంటాడని తెలుసుకున్నాను. అతను ఊరందరికీ తలలో నాలుకలా ఉంటాడని తెలుసుకున్నాను. అందుకే అతనిని అందరూ బావగాడని పిలుస్తారు. వన సంతర్పణలో అన్ని ఏర్పాట్లు చేసినది పూర్ణయ్యే. ప్రతి పనిని పూర్ణయ్య బాధ్యతగా చేస్తాడని గ్రహించాను. తను వడ్డించే వంటల గురించి అందరికీ చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు. అంటే తనకు తానుగా నిర్ణయాలు తీసుకున్నా. దానిని అందరి చేత ఆమోదింపచేసే చాకచక్యం గలవాడని గ్రహించాను. వంటల రుచులను చెప్పడాన్ని బట్టి పూర్ణయ్య అందరినీ ఉత్సాహపరిచే స్వభావం కలవాడని తెలుసుకున్నాను. పూర్ణయ్య చాలా చురుకైన వాడని తెలుసుకున్నాను. అందరికీ ఆప్యాయంగా వడ్డించిన తీరు చూస్తే ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే ఉత్తముడు పూర్ణయ్య అని తెలిసింది.
పూర్ణయ్యా అని తెలిసింది. తనకు ఆహార పదార్థాలు మిగలకపోయినా బాధపడలేదు. తనకు ఆహార పదార్థాలు మిగలకపోయినా బాధ పడలేదు. అందరూ తృప్తిగా తిన్నారని, వారి తృప్తిలో తన తృప్తిని చూసుకున్న మహోన్నత మానవుడు పూర్ణయ్య అని గ్రహించాను. అన్నారమ్మా, అందరూ అన్నారా? రాసుకోండి అమ్మా. రాసుకోండి అమ్మా.